హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు వివై థాట్స్ మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి ఆ తర్వాత వచ్చే బెల్లైకాన్ని ట్యాప్ చేయండి దీనివల్ల నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ మొబైల్కి వస్తాయి ఈరోజు మన వీడియోలో విక్రమార్క బేతాల కథలు పార్టీ ఎయిట్లోని రాయబారి అనే కథల గురించి తెలుసుకుందాం యధాప్రకారం బేతాళుడిని భుజానికి ఎత్తుకొని నడవసాగాడు విక్రమార్కుడు బేతాళుడు యథాప్రకారం విక్రమార్కునికి మౌనభంగం కలిగించడానికి మరొక కొత్త కథను చెప్పడం ప్రారంభించాడు అప్పుడు రాజుతో ఈ విధంగా అన్నాడు రాజా విక్రమార్క ఈరోజు ఒక చిక్కు ప్రశ్నను అడుగుతాను నీ కనుక ఈ కథలోని చిక్కు ప్రశ్నకి సమాధానం తెలిసి కూడా చెప్పనట్లయితే నీ తల వెయ్యి అవుతుంది అని చెప్పి కథను ఈ విధంగా ప్రారంభించాడు రాజా చాలా కాలం క్రితం అవంతి నగరంలో కల్పనాథుడు అనే జమీందారు ఉండేవాడు అతనికి ఒక మిత్రుడు ఉండేవాడు పేరు శ్యామసుందరుడు వారిద్దరూ ప్రాణ స్నేహితులు ఒకనాడు ఊరిలో ఉన్న దేవాలయంలో కుంకుమార్చన పూజ జరిగింది ఆ పూజకు చుట్టుపక్కల ఊరి నుంచి తండోపతండాలుగా జనం విచ్చేశారు ఆ వేడుకలు చూడటానికి శ్యామసుందరితో కలిసి వెళ్ళాడు కల్పనాథుడు దేవి దర్శనం చేసుకున్నాక మిత్రులిద్దరూ గుడి ప్రాంగణంలోనున్న ఓ చెట్టు కింద విశ్రాంతిగా కూర్చున్నారు ఆ సమయంలో మెరుపు తీగ వంటి ఓ అమ్మాయి తన ఈడు వారితో ప్రదక్షిణలు చేస్తూ కనిపించింది కల్పనాథుడికి ఆమెను ఏ ముహూర్తంలో చూశాడో కానీ ఆమె పట్ల విపరీతమైన ప్రేమ కలిగింది అతని మనసులో శ్యామసుందరుడికి ఆ అమ్మాయిని చూపించి ఆమె వివరాలు కనుక్కొని వాళ్ళ పెద్దవాళ్లతో మాట్లాడి తనకిచ్చి వివాహం చేసేందుకు ఒప్పించమని చెప్పాడు మిత్రుని పెళ్లి బాధ్యతను నెత్తిన ఎత్తుకొని శ్యామసుందరుడు వెంటనే వెళ్ళి ఆ అమ్మాయిని పలకరించి వివరాలు కనుక్కొని వచ్చి కల్పనాథుడికి చెప్పాడు బేష్ మిత్రమా మిగిలిన కార్యక్రమము కూడా నీవే జరుపు అంటూ శ్యామసుందరుడి భుజం తట్టాడు ఆ మరునాడే ఆ అమ్మాయి చెప్పిన వివరాల ప్రకారం ప్రక్క ఊరిలో ఉన్న వాళ్ళింటికి వెతుక్కుంటూ వెళ్ళాడు శ్యామసుందరుడు ఆ సమయంలో ఆ అమ్మాయి ఇంటిలో లేదు ఆ అమ్మాయి తండ్రితో కల్పనాథుడి వివరాలు చెప్పి పెళ్లి సంబంధం ఖాయపరుచుకొని వచ్చి ఆ శుభవార్త కల్పనాథుడికి చెప్పాడు శ్యామసుందరుడు రెండవ రోజు ఆ అమ్మాయి సరాసరి కల్పనాథుడిని వెతుక్కుంటూ వచ్చింది ఆ సమయంలో అతను ఒంటరిగా ఉన్నాడు అతనికి నమస్కరిస్తూ అయ్యా నిన్న మీరు మీ మిత్రుడైన శ్యామసుందరుడిని మా ఇంటికి పంపినారట ఆయన మా నాన్నగారితో మాట్లాడి నన్ను మీకిచ్చి వివాహం చేయడానికి ఒప్పించారట కానీ నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఎందుకంటే మీరు తొలిచూపులో నన్ను ఎలా ఇష్టపడ్డారో నేను కూడా మీ మిత్రుడిని తొలిచూపులోనే ఇష్టపడ్డాను మీరు కాస్తంత పెద్ద మనసు చేసుకొని మా నాన్నగారిని ఒప్పించి మా ఇద్దరికి వివాహం జరిపించండి అంటూ కంటతడి పెట్టింది ఆమె మాటలకు కరిగిపోయాడు కల్పనాథుడు ఆమె కోరినట్లుగానే శ్యామసుందరుడితో ఆమె వివాహం జరిపిస్తానని వాగ్దానం చేశాడు ఆ తరువాత కొద్ది రోజులకి కల్పనాథుడి ఆధ్వర్యంలో ఆ అమ్మాయికి శ్యామసుందరికి అతి వైభవముగా వివాహం జరిగినది రాజా ఇప్పుడు చెప్పు అంటూ ఈ విధంగా ప్రారంభించాడు బేతాళుడు మిత్రుడు ఇష్టపడిన అమ్మాయితో పెళ్లి జరిపించేందుకు రాయబారిగా వెళ్ళి ఆ అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకోకుండా సంబంధం ఖాయం చేసుకొచ్చిన శ్యామసుందరుడు గొప్పవాడ లేదా తను ఇష్టపడిన అమ్మాయిని కలవటానికి తను వెళ్లకుండా రాయబారిగా మిత్రుడిని పంపించి శ్యామసుందరుడికి ఆమె ఇష్టపడడానికి పరోక్ష కారకుడే కాక ఆమె తనను ఇష్టపడట లేదు అని తెలిసినాక కూడా తన దగ్గరుండి ఆమె కోరుకున్న తన మిత్రుడితో వివాహం జరిపించిన కల్పనాథుడు గొప్పవాడ లేదా తనని జమీందారు ఇష్టపడుతున్నాడన్న విషయం తెలిసి తను ఇష్టపడుతున్నవాడు సామాన్యుడు అని కూడా తెలిసి సరాసరి జమీందారు దగ్గరికే వెళ్ళి నేను నిన్ను పెళ్లి చేసుకోను నీ మిత్రుడినే పెళ్లి చేసుకుంటాను అంటూ అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలన్నట్లు ప్రవర్తించి తను కోరుకున్న వాడిని దక్కించుకున్న ఆ అమ్మాయి ఉత్తమురాలా రాజా ఈ ముగ్గురిలో ఎవరు ఉత్తములో చెప్పు తెలిసి మౌనభంగం కలుగుతుందనే సమాధానం చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది గుర్తించుకో అని అన్నాడు బేతాళుడు అప్పుడు రాజా విక్రమార్కుడు ఈ విధంగా చెప్పాడు బేతాల ఈ ముగ్గురిలో కల్పనాథుడు ఉత్తముడు కానీ పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అన్న పెద్దల మాటను మీరటం ఎవ్వరితనము కాదు కనుక ఈ కథలో ఎవరిని ఉత్తములుగానో అయోగ్యులుగానో నిర్ణయించటం సాధ్యం కాదు తన భుజముకు ఎత్తుకున్న కార్యమును సమర్థవంతముగానే నిర్వర్తించాడు శ్యామసుందరుడు పెళ్లి సంబంధం మాట్లాడటానికి వెళ్ళిన రాయబారి పెళ్ళికూతురు తల్లిదండ్రుల అంగీకారమునే కోరుతాడు కానీ పెళ్ళికూతురు అంగీకారము కోరుట ఆచారము కాదు అందుకని శ్యామసుందరుడు ఆ అమ్మాయి తండ్రితో మాట్లాడి సంబంధం ఖాయం చేసుకొచ్చాడు కల్పనాథుడి విషయానికి వస్తే అతను తన పట్ల ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకొని తను సుఖపడలేదన్న విషయం ఎరిగి మనసులో ఎలాంటి దురుద్దేశము లేకుండా శ్యామసుందరుడితో ఆమె వివాహం జరిపించి స్నేహధర్మం చాటుకున్నాడు ఈ కథలో నాయకి అయిన ఆ అమ్మాయి తన తొలిచూపులో ఇష్టపడింది శ్యామసుందరుడినే అందుకే అతను తన వివరాలు అడగగానే మరో ఆలోచన లేకుండా సరైన వివరాలు చెప్పింది దానివల్ల ఎప్పటికైనా కానీ శ్యామసుందరుడు తన కోసం వస్తాడనుకుంది కానీ ఇలా పెళ్లి సంబంధం మోసుకొస్తాడనుకోలేదు అందుకే తను ప్రేమించిన వాడి కోసం సరాసరి కల్పనాథుని వద్దకే వెళ్ళింది ఈ రకంగా చూస్తే ఎవరికి వారే ఉత్తములు అంటూ చెప్పారు విక్రమార్కుడు రాజుకు మౌనభంగం కలగటంతో మాయమయ్యి చెట్టుని చేరుకున్నాడు బేతాళుడు ఈ విధంగా ప్రతిరోజు విక్రమార్కుని బేతాళుని కథలు ఎన్నో వందలు వేల చిక్కు ప్రశ్నలు ఉన్నాయి ఈ కథలు మానవ జాతిని ఎంతో ఆనందపరుస్తున్నాయి అలాగే ఎంతో ఆలోచింప చేస్తున్నాయి కూడా కాబట్టి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ ది వీడియో హిట్ ఏ లైక్ మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్లో తెనాలి రామలింగ కథలు బేతాల కథలు అలాగే ఇంకా ఎన్నో కథలు కూడా వస్తున్నాయి అలాగే రాబోతున్నాయి కూడా ఆర్ట్స్ క్రాఫ్ట్స్ సాంగ్స్ డ్రాయింగ్స్ రైమ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ మా ఛానల్లో ఉన్నాయి ఇంకా వస్తాయి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ఈ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా రోజు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి మేము ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకి వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాం మీరు కనుక మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఆ నోటిఫికేషన్స్ అన్నీ కూడా పొందవచ్చు సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ ది వీడియో హిట్ ఎ లైక్ డూ సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్